నమస్కారం. ఈ న్యూస్ కి స్వాగతం. గాంధీజీ కలలకన్న సమాజ స్థాపనకు ప్రతి ఒక్కరూ పాల్పడాలని రాజనగరం శాసనసభ్యులు కాపు కార్పొరేషన్ చైర్మన్ జగ్గంపూడి రాజా అన్నారు. శుక్రవారం గాంధీ జయంతి సందర్భంగా రాజనగరం మండల దివాన్ చెరువు పంచాయతీ శివాపురం గ్రామంలో గాంధీ విగ్రహావిష్కరణ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎందరో మహానుభావులు త్యాగాల ఫలితంగా స్వతంత్రం లభించిందని వారికి ఈ రోజు స్మరించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. దేశ స్వతంత్రం కోసం ఆంగ్లేయుల కబందస్థాల నుండి భారత భూమి విడుదల చేసుట కోసం ఎంతమందో హస్తాలను పాల్పడకుండా శాంతి మార్గంలో ఎంతటి మహన్నత కార్యమైనా సాధించుకోవచ్చని నిరూపించిన దిశారి మహాత్మా గాంధీ అని అన్నారు. बृहस्पति प्रचोदास्तानामुञ्जन्तकुम्भसः पुत्र पौत्र प्रवर्धनम् బ్రిటిష్ వాళ్ళకి ఒక శాంతియుతమైనటువంటి యుద్ధం చేసి వారి మీద భారతదేశ ప్రజలందరికీ కూడా ఈవేళ స్వాతంత్ర భారతదేశాన్ని చెప్పినటువంటి మహనీయులు మహాత్మా గాంధీజీ గారి జయంతి సందర్భంగా ఈవేళ రాజనగరం మండలం దివాన్ చెరువు పంచాయతీలో శ్రీరాంపురం గ్రామంలో మరొక బాబు వేరాతి భద్రరావు ఆ బాబు జ్ఞాపకార్థం మరి బాపూజీ గారి విగ్రహాన్ని ఇక్కడ ఏర్పాటు చేసినందుకు మరి బాబు తల్లిదండ్రులకి ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తూ మరి ఆ బాబు ఎక్కడున్నా కూడా ఆత్మకి శాంతి చేకూరాలని చెప్పి మనసారా భగవంతుణ్ణి ప్రార్థిస్తూ ఈవేళ గాంధీ గారు ఏదైతే కలలుగా అన్నారో ఏ రకమైనటువంటి పరిపాలన ప్రజలకు అందాలని చెప్పి ఆయన ఆశించారు. ఈవేళ భారతదేశం మొత్తం కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వైపు చూసేటట్టుగా జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన మహాత్మా గాంధీ గారి యొక్క ఆశయాల మేరకు
జరుగుతూ ఉందనే దానికి ప్రత్యేకమైనటువంటి ఉదాహరణ ఇవాల గ్రామ స్వరాజ్యం. ప్రతి గ్రామంలోనే కూడా 2000 మంది జనాభాకి గ్రామ సచివాలయాన్ని ఏర్పాటు చేసి పరిపాలన అనేటువంటిది ఎక్కడో ఢిల్లీలోనో లేకపోతే హైదరాబాద్ అమరావతిలోనో కాకుండా ప్రజల వద్దకే పాలన మాదిరిగా మరి ప్రతి 2000 మంది జనాభాకి ఒక గ్రామ సచివాలయాన్ని ఏర్పాటు చేసి ఆ సచివాలయంలో 12 మంది నుంచి 13 మందిని ప్రభుత్వానికి సంబంధించినటువంటి వివిధ శాఖల అధికారులను నియమించి ఎవరికి ఏ అవసరం వచ్చినా తక్షణమే అధికారులు అక్కడ స్పందించి ఒక నిర్దిష్టమైనటువంటి సమయంలో అర్జీ పెట్టినటువంటి వారికి పని అయ్యేటట్టుగా ఒక పక్కన అభివృద్ధి మరో పక్కన సంక్షేమం మరొక పక్కన అవినీతి రహిత పరిపాలన అందించేదానికి అనేక రకమైనటువంటి సంస్కరణలు తీసుకొస్తూ ఇవేళ జగన్మోహన్ రెడ్డి గారి రాష్ట్రంలో పనిచేస్తూ ఉన్నారు. మరొక అడుగు ముందుకేసి గ్రామ సచివాలయాలతో పాటుగా ప్రతి 50 కుటుంబాలకి ఆ వాలంటీర్ వ్యవస్థ ద్వారా పార్టీలకి కులాలకి మతాలకి ప్రాంతాలకి అన్నిటికీ కూడా అతీతంగా కేవలం అర్హత మాత్రమే ప్రామాణికంగా తీసుకుని అర్హుడైనటువంటి ప్రతి ఒక్కరికి కూడా అన్ని ప్రభుత్వ పథకాలు కూడా లబ్ధి పొందేటట్టుగా ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం పనిచేస్తా ఉంది. వాటితో పాటు మరి మనం మన పరిశుభ్రత అనేటువంటి ఒక కార్యక్రమం ద్వారా ఇవాళ గ్రామాల్లో చాలా గ్రామాల్లో చూస్తూ ఉంటే సరైనటువంటి డంపింగ్ యార్డ్స్ లేకపోవడము లేక పూర్తి స్థాయి శానిటేషన్ స్టాఫ్ లేకపోవడము లేక అక్కడ అవసరమైనటువంటి శానిటేషన్కి సంబంధించినటువంటి ట్రాక్టర్లో లేక సిల్ట్ తీసేటటువంటి మెషినరీ లేకపోవడం వలన చాలా గ్రామాల్లో ఈవేళకి కూడా కొన్ని రోగాల బారిన పడేటటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. మరి దాన్ని నివారించేదానికి భాగంగానే మనం మన పరిశుభ్రత అనేటువంటి కార్యక్రమం ఏదైతే ప్రభుత్వం చేపట్టిందో ఇవాళ నుంచే మరిన్ని గ్రామాలని పెంచుతూ ఈ జిల్లాలో దాదాపుగా 1/3 గ్రామాలను తీసుకుని దాదాపుగా 1/2 విలేజెస్ ఏదైతే తీసుకుని మరి ప్రతి గ్రామాన్ని కూడా ఒక ఆదర్శవంతమైనటువంటి గ్రామంగా తీర్చిదిద్దేదానికి ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. మరి ప్రజలందరినీ కూడా వారి తాలూకా సహకారం కూడా కోరుతా ఉన్నాం. ఇవాళ కరోనా వచ్చిన తర్వాత మనందరం కూడా చూసాం ఏ రకంగా రోగాలు వ్యాప్తి చెందుతూ ఉన్నాయి, వైరస్లు కానీ రకరకాల కొత్త జబ్బులు కానీ వస్తూ ఉన్నాయి అనేటువంటి వీటన్నిటిని కూడా నివారించాలని అంటే ఖచ్చితంగా మనందరం కూడా కాస్త మన చుట్టూ ఉన్నటువంటి వాటిని కొంత పరిశుభ్రంగా ఉంచుకోవాల్సినటువంటి బాధ్యత భారతదేశ పౌరులుగా మనందరి మీద కూడా ఉంది అనేటువంటి విషయాన్ని అందరూ కూడా గుర్తుంచుకుని చేయాలని చెప్పి కోరుకుంటూ మరొకసారి మహాత్మా గాంధీ గారికి జోహార్లు తెలియజేస్తూ వారి యొక్క ఆశయాల మేరకు పనిచేస్తూ ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మనందరం కూడా నడుద్దామని చెప్పి తెలియజేస్తున్నాం. విశాఖ జిల్లా పరకరాయిపేట స్థానిక ఆర్టీసీ కాంప్లెక్స్ బ్యాక్ సైడ్ గారా నరసింహారావు తాటాకి లాద్రా 1 గంట సమయంలో కరెంట్ షార్ట్ సర్క్యూట్ వల్ల అగ్ని ప్రమాదం జరిగిందని తెలిపారు. ప్రాణ నష్టం ఏమీ జరగలేదు. పిల్లలకు తీసుకుని మంటలు రాగానే బయటికి పరిగెత్తామని పూర్తిగా ఇంట్లో ఉన్న వస్తువులన్నీ కాలిపోవడంతో ఆర్టీసీ కాంప్లెక్స్ లో రాత్రంతా పిల్లలతో గడిపామని ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే పిల్లల్లో ఎలా
అనంతపురం జిల్లా మడకసిరి నియోజకవర్గం తన సంపూర్ణ ఆరోగ్యంతో మడకసిరికి వస్తున్నాను. ఎమ్మెల్యే డాక్టర్ తిప్పేస్వామి దివంగత మహానేత డాక్టర్ వైఎస్ఆర్ కుటుంబ అన్నదండాలతో ముఖ్యంగా సీఎం జగన్మోహన్ రెడ్డి దీవెనలతో తాను కరోనా మహమ్మారి వారి నుండి బయటపడి సంపూర్ణ ఆరోగ్యంతో కోలుకుంటున్న నేపథ్యంలో శుక్రవారం మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా మడకసిరికి వచ్చి వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఆశీస్సులు పొంది నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలు అభిమానులు ప్రజలకు కృతజ్ఞతలను తెలియజేసిన అందరికీ దీవెనలు తీసుకుంటున్న ఎమ్మెల్యే డాక్టర్ తిప్పేస్వామి అందరికీ నమస్కారం. ముఖ్యంగా మడకసిరి నియోజకవర్గ ప్రజలకు వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్తలకు నాయకులకు అభిమానులకు నమస్కారం. నేను హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యి संपूर्ण ఆరోగ్యంతో ఉన్నా నేను హాస్పిటల్ లో ఉన్నప్పుడు మీరు చూపిన ఆదర అభిమానాలకు మీ అందరికీ నమస్కారం తెలియజేస్తూ మీరు చేసిన ప్రార్థనలు గాని పూజనలు గాని ఫలించి నేను ఆరోగ్యంతో బయటికి వచ్చిన మీ అందరికీ నమస్కారం తెలియజేస్తున్నా. అదే విధంగా మన ముఖ్యమంత్రి గారు పేద ముఖ్యమంత్రి గారు డాక్టర్ వైఎస్ఆర్ మన జగన్మోహన్ రెడ్డి గారు చూపిన ప్రేమ అభిమానానికి వాళ్లకు పాదాలకు నమస్కారం చేస్తున్నా. వాళ్ల కుటుంబం నా మీద చూపిన అభిమానానికి నిజంగా నేను ఎప్పటికీ వాళ్ళకి కృతజ్ఞతగా ఉంటా. తర్వాత నేను రేపు ఉదయాన్నే 10:30 గంటలకు మడకసిరికి వస్తున్నా. కారణం ఆరోగ్యం పూర్తిగా కోలుకోకపోయినా కూడా హంద్రీ నివా కాలువ ద్వారా పెన్షన్ పంచడానికి వెళ్లిన వీరప్ప అనే వాలంటరీపై దాడి. మడకసిరి స్థానిక పట్టణంలో కొండ ప్రాంతమైన శివాపురంలో 43,000 రూపాయలను 18 మందికి పంచడానికి వెళ్లిన వారింటిపై వీరప్ప అనే వ్యక్తిపై గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేసి కళ్ళల్లో కారం కొట్టి నగదు దోచుకు వెళ్లారు. ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వీరప్ప డబ్బులు ఎంత సార్? 43,000. ఎంతమంది టోటల్ వచ్చింది? 18 మంది. వీళ్ళు దాడి చేసి ఉండేది ఎంతమంది సార్? ఒక అందాజు అంటే కండ్ల కారం పడేసారు సార్. ఒక ముగ్గురు చేసి ఉండేది సార్ నాకు అందాజు. అవునా? నీ పేరు? ఈరప్ప. ఈరప్పనా? ఎన్నో వాడికి సార్? థర్డ్ వార్డ్. అడెట్ ఎన్నోవాడుతున్నావు? వాలంటీర్ శివాపురమా? ఏం జరిగింది సార్? నేను 4:30 క్లేస్ సార్. 4:30 అట్లా వస్తాను సార్ పెన్షన్ అమౌంట్ ఇచ్చేక. అంటే మా షో కొండెనక నుండి వస్తా అంటే అది మామూలు సీనియర్ చెట్లు ఉన్నాయి సార్. అటుకు వస్తున్నట్లు సడన్ గా ఒకడు వచ్చేసి కడుపు చూద్దారు సార్. చూస్తున్నట్లు కారం పొడి వేసేసి ఒక ఇద్దరు ముగ్గురు కొట్టినారు సార్. భవన నిర్మాణ కార్మికుల సంఘం బోర్డును కొనసాగించాలని అఖిలపక్ష కార్మికుల సంఘం కలెక్టరేట్ వద్ద ధర్నా. సిఐటియు, ఎన్ఐటియుసి, ఐఎఫ్టియు, ఏఎస్సిసిటియు, ఐఎఫ్టియు స్వతంత్ర కార్మికుల సంఘం ఆధ్వర్యంలో భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డును కొనసాగించాలని, ఇసుక మరియు లాక్డౌన్ వల్ల ఉపాధి కోల్పోయిన కార్మికులకు 10,000 చెల్లించాలని, జీవో నెంబర్ 17తో తరలించిన 830 కోట్లు తిరిగి సంక్షేమ బోర్డును చెల్లించాలని, ఇసుక లభ్యత పెందిన ద్వారా కార్మికులు ఉపాధి కోల్పోయారని కోరుతూ పూలే విగ్రహం వరకు ర్యాలీ నిర్వహించి కాకినాడ కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించి డివిఆర్ఓకు వినతి పత్రం అందించారు. ఈ ధర్నాలో సిఐటియు రాష్ట్ర కార్యదర్శి ఆర్వి నరసింహారావు, సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి చెక్కాల రాజ్కుమార్, ఎన్ఐటియుసి ఏపీ అండ్ తెలంగాణ
ఆర్గనైజింగ్ సెక్రటరీ తల్లూరి రాజు, ఐఎఫ్టీయు జిల్లా నాయకులు రాజాబాబు, ఏఐటీయుటీయుసి జిల్లా కార్యదర్శి డి సత్యనారాయణ పాల్గొన్నారు. గాంధీజీ కలల కన్న సమాజ స్థాపనకు ప్రతి ఒక్కరూ పాల్పడాలని రాజనగరం శాసనసభ్యులు కాపు కార్పొరేషన్ చైర్మన్ జగ్గంపూడి రాజా అన్నారు. శుక్రవారం గాంధీ జయంతి సందర్భంగా రాజనగరం మండల దివాన్ చెరువు పంచాయతీ శివాపురం గ్రామంలో గాంధీ విగ్రహావిష్కరణ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎందరో మహానుభావులు త్యాగాల ఫలితంగా స్వతంత్రం లభించిందని వారికి ఈరోజు స్మరించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. దేశ స్వతంత్రం కోసం ఆంగ్లేయుల కబంధస్థాల నుండి భారత భూమి విడుదల చేసుట కోసం ఎంతమందో హస్తాలను పాల్పడకుండా శాంతి మార్గంలో ఎంతటి మహన్నత కార్యమైనా సాధించుకోవచ్చని నిరూపించిన దిశారి మహాత్మా గాంధీ అని అన్నారు. బ్రిటిష్ వాళ్ళకి ఒక శాంతియుతమైనటువంటి యుద్ధం చేసి వారి మీద భారతదేశ ప్రజలందరికీ కూడా ఒకవేళ స్వాతంత్ర భారతదేశాన్ని చెప్పినటువంటి మహనీయులు మహాత్మా గాంధీజీ గారి జయంతి సందర్భంగా ఈవేళ రాజానగరం మండలం దివాన్ చెరువు పంచాయతీలో శ్రీరాంపురం గ్రామంలో మరొక బాబు వీరాతి భద్రరావు ఆ బాబు జ్ఞాపకార్థం మరి బాపూజీ గారి విగ్రహాన్ని ఇక్కడ ఏర్పాటు చేసినందుకు మరి బాబు తల్లిదండ్రులకి ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఆ బాబు ఎక్కడున్నా కూడా ఆత్మకి శాంతి చేకూరాలని చెప్పి మనసారా భగవంతుణ్ణి ప్రార్థిస్తూ ఈవేళ గాంధీ గారు ఏదైతే కలలుగా అన్నారో ఏ రకమైనటువంటి పరిపాలన ప్రజలకు అందాలని చెప్పి ఆయన ఆశించారు. ఈవేళ భారతదేశం మొత్తం కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వైపు చూసేటట్టుగా
జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన మహాత్మా గాంధీ గారి యొక్క ఆశయాల మేరకు జరుగుతూ ఉందనే దానికి ప్రత్యేకమైనటువంటి ఉదాహరణ ఇవాళ గ్రామ స్వరాజ్యం. ప్రతి గ్రామంలోనే కూడా 2000 మంది జనాభాకి గ్రామ సచివాలయాన్ని ఏర్పాటు చేసి పరిపాలన అనేటువంటిది ఎక్కడో ఢిల్లీలోనో లేకపోతే హైదరాబాదు అమరావతిలోనో కాకుండా ప్రజల వద్దకే పాలన మాదిరిగా మరి ప్రతి 2000 మంది జనాభాకి ఒక గ్రామ సచివాలయాన్ని ఏర్పాటు చేసి ఆ సచివాలయంలో 12 మంది నుంచి 13 మందిని ప్రభుత్వానికి సంబంధించినటువంటి వివిధ శాఖల అధికారులను నియమించి ఎవరికి ఏ అవసరం వచ్చినా తక్షణమే అధికారులు అక్కడ స్పందించి ఒక నిర్దిష్టమైనటువంటి సమయంలో అర్జీ పెట్టినటువంటి వారికి పనేయ్యేటట్టుగా ఒక పక్కన అభివృద్ధి మరో పక్కన సంక్షేమం మరొక పక్కన అవినీతి రహిత పరిపాలన అందించేదానికి అనేక రకమైనటువంటి సంస్కరణలు తీసుకొస్తూ ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి రాష్ట్రంలో పనిచేస్తూ ఉన్నారు. మరొక అడుగు ముందుకేసి గ్రామ సచివాలయాలతో పాటుగా ప్రతి 50 కుటుంబాలకి ఆ వాలంటీర్ వ్యవస్థ ద్వారా పార్టీలకి కులాలకి మతాలకి ప్రాంతాలకి అన్నిటికీ కూడా అతీతంగా కేవలం అర్హత మాత్రమే ప్రామాణికంగా తీసుకుని అర్హుడైనటువంటి ప్రతి ఒక్కరికి కూడా అన్ని ప్రభుత్వ పథకాలు కూడా లబ్ధి పొందేటట్టుగా ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం పనిచేస్తా ఉంది. వాటితో పాటు మరి మనం మన పరిశుభ్రత అనేటువంటి ఒక కార్యక్రమం ద్వారా ఇవాళ గ్రామాల్లో చాలా గ్రామాల్లో చూస్తూ ఉంటే సరైనటువంటి డంపింగ్ యార్డ్స్ లేకపోవడం లేక పూర్తి స్థాయి శానిటేషన్ స్టాఫ్ లేకపోవడం లేక అక్కడ అవసరమైనటువంటి శానిటేషన్కి సంబంధించినటువంటి ట్రాక్టర్లు లేక సిల్ట్ తీసేటటువంటి మెషినరీ లేకపోవడం వలన చాలా గ్రామాల్లో ఈవేళకి కూడా కొన్ని రోగాల బారిన పడేటటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. మరి దాన్ని నివారించేదానికి భాగంగానే మనం మన పరిశుభ్రత అనేటువంటి కార్యక్రమం ఏదైతే ప్రభుత్వం చేపట్టిందో ఇవాళ నుంచే మరిన్ని గ్రామాలని పెంచుతూ ఈ జిల్లాలో దాదాపుగా 1/3 గ్రామాలను తీసుకుని దాదాపుగా 1/2 విలేజెస్ ఏదైతే తీసుకుని మరి ప్రతి గ్రామాన్ని కూడా ఒక ఆదర్శవంతమైనటువంటి గ్రామంగా తీర్చిదిద్దేదానికి ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. మరి ప్రజలందరినీ కూడా వారి తాలూకా సహకారం కూడా కోరుతా ఉన్నాం. ఇవాళ కరోనా వచ్చిన తర్వాత మనందరం కూడా చూసాం ఏ రకంగా రోగాలు వ్యాప్తి చెందుతూ ఉన్నాయి. వైరస్లు కానీ రకరకాల కొత్త జబ్బులు కానీ వస్తూ ఉన్నాయన్నట్టు వీటన్నిటిని కూడా నివారించాలని అంటే ఖచ్చితంగా మనందరం కూడా కాస్త మన చుట్టూ ఉన్నటువంటి వాటిని కొంత పరిశుభ్రంగా ఉంచుకోవాల్సినటువంటి బాధ్యత భారతదేశ పౌరులుగా మనందరి మీద కూడా ఉంది అనేటువంటి విషయాన్ని అందరూ కూడా గుర్తుంచుకుని చేయాలని చెప్పి కోరుకుంటూ మరొకసారి